హాయ్ హలో వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన బ్యాగ్ తీసుకొని అక్కడి నుండి బయలుదేరిపోయాడు అందరూ ఇంటికి వచ్చి చూసేసరికే దేవాన్ష్ కనిపించకపోవడంతో అనన్య తన మెడలో ఉన్న మాలను తీసి వివేక్ నేను అక్క దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తూ ఉండగానే వెళ్ళు అని వివేక్ అన్నాడు అనన్య రూమ్ లోకి వచ్చేసరికి మధు అక్కడే బెడ్కి ఆనుకొని కింద కూర్చొని తన మోకాళ్లలో మొహాన్ని దాచేసి ఏడుస్తూ ఉండడం చూసి అక్క ప్లీజ్ అక్క ఏడవకు జరిగింది చాలా పెద్ద విషయం నువ్వు చెప్పకుండా ఒక్కదానివే ఇదంతా చేయాలనుకోవడం బాబకి తెలిసింది నీకేదైనా అవుతుందేమోనన్న భయం తనని వెంటాడింది అనుకుంటా అందుకే ఆ భయాన్ని కోపం రూపంలో చూపిస్తున్నాడు అంతేకాని నీ మీద కోపం కాదక్క కొంచెం స్పేస్ ఇవ్వు అంతా నార్మల్ అయిపోతుంది అని అనన్య చెబుతూ ఉండగా మధు వెంటనే అనన్యాన్ని గట్టిగా హత్తుకొని మరింతగా ఏడవడం మొదలుపెట్టింది వెంటనే మధు దగ్గరికి తులసి పరుగునొచ్చి గుజీ ఏంట్రై ఇది ఇలా చేశావు నీకు ముందే తెలిసినప్పుడు ముందే చెప్పుంటే అన్నీ అక్కడితో ఆగిపోతాయి కదా ఇంత దూరం వచ్చేది కాదు కదా పాపం దేవ్ ఎంత భయపడిపోయాడో తన మాటల్లో కోపాన్ని చూసావా తన బాధం చూడలేదా నువ్వు అని తులసి అడగడంతో మధు ఏం మాట్లాడకుండా అలా ఏడుస్తూనే గడిపింది అందరూ హాల్లో నిశ్శబ్దంగా కూర్చున్నారు మధు గదిలో అదే బాధలో ఉండిపోవడంతో బలరాం ఆలోచించి అందరం హైదరాబాద్ బయలుదేరాలి కానీ ఇప్పుడు వెళ్లడం అంత మంచిది కాదని బలరాం అడుగు ముందుకు వేసి బావా దేవ్ వెళ్ళిపోయాడు మధు తల్లడిల్లిపోతుంది తన బాధను చూస్తుంటే చాలా బాధగా ఉంది కానీ ఇప్పుడు మనం బయలుదేరి వెళ్ళలేం కొత్తగా జంటలు జంటలున్నారు వాళ్ళని కనీసం హారతిచ్చి కూడా లోపలికి ఆహ్వానించే పరిస్థితి కాదు అందుకే సాయంత్రం వరకు ఉండి ఒకసారి రాముల వారి గుడికి వెళ్లి దండం పెట్టుకొని బయలుదేరి వెళ్ళిపోదాం అని చెప్పాడు మధు అప్పటికే ఏడ్చి అలసిపోవడంతో వెంటనే లేచి అమ్మ ఒక్క నిమిషం అని గదిలో నుండి బయటికి వెళ్ళి నాన్న నాన్న అని అరవడంతో బయట ఉన్న బలరాం వెంటనే పరుగున లోపలికి రాగా మధు ఏడుస్తూ ఎదురెళ్ళి నాన్న నన్ను బస్సు ఎక్కించు నాన్న నేను ఊరికి వెళ్తాను నేను దేవు దగ్గరికి పోతాను అని ఏడ్చింది సాయంత్రం అందరం బయలుదేరి వెళ్దాం రా అని బలరాం చెబుతూ ఉండగా నేనుండను నేను వెళ్ళిపోతాను అని మధు మరింత బాధగా ఏడుస్తూ చెప్పడంతో సుభాష్ తన దగ్గరికి వెళ్ళి డ్రెస్ మార్చుకునిరా నేను బస్సు ఎక్కిస్తాను అని అన్నాడు మధు ఒక్క క్షణం కూడా ఉండకుండా పరుగున రూమ్లోకి వెళ్ళి వెంటనే ఒక డ్రెస్ తీసుకొని తన మెడలో ఉన్న నగల్ని కూడా ఇష్టానుసారంగా తీసేస్తూ కేవలం తాళిని మాత్రమే ఉంచుకొని చకచకా బయటికి రావడంతో సుభాష్ అందరి వైపు చూసి నేను మధుని దిగబెట్టొస్తాను మీరు మిగిలిన ఏర్పాట్లు చూడండి అని చెప్పి తన చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళాడు సుభాష్ బైక్ స్టార్ట్ చేయగానే మధు బైక్ ఎక్కి కూర్చుంది ఏం మాట్లాడకుండా సుభాష్ అక్కడ నుండి అరగంటకంతా టౌన్కి తీసుకుని వెళ్ళి లోకి అప్పటికే వచ్చి ఆగి ఉన్న హైదరాబాద్ బస్ని చూసి అంత దూరం పట్ట పగలు ఎవ్వరూ జర్నీ చేయరు కనుక బస్ ఖాళీగా ఉంది వెళ్ళు వెళ్ళి కాళ్ళు పట్టుకుంటావో గడ్డాలు పట్టుకుంటావో ఏడుస్తావో లేదా బెదిరిస్తావో బావని నార్మల్ చేయి అని సుభాష్ చేతిలో డబ్బులు పెట్టాడు మధుకి కళ్ళు నిండుగా నీళ్లు ఉండటంతో చిన్నగా తల ఊపేసరికే సుభాష్ మధుని దగ్గర తీసుకొని ప్రేమగా తలనిమిరి కంగారు పడుకు నీ మీద కోపం టెండలాంటిది సాయంత్రానికి చల్లబడిపోతుంది వెళ్ళు అని సుభాష్ చెప్పడంతో మధు వెంటనే బస్ ఎక్కి కూర్చుంది పది నిమిషాలకి బస్ కదలడంతో వెళ్లేంత దూరం చూసిన సుభాష్ దేవాంష్కి కాల్ చేశాడు దేవాంష్ బయలుదేరి అప్పటికే చాలా దూరం వెళ్ళిపోవడమే కాకుండా సుభాష్ కాల్ని ఇగ్నోర్ చేశాడు సుభాష్ మళ్ళీ మళ్ళీ కాల్ చేసినా ఎత్తకపోవడంతో ఇక లిఫ్ట్ చేయడు అని అర్థమయ్యి మెసేజ్ చేసి తిరిగి ఇంటికి చేరుకున్నాడు ఇంట్లో అప్పటికి అందరూ అలానే కూర్చొని ఉండటంతో ఏంటి మీ అందరూ ఎవరో చచ్చిపోయినట్టు ఇలా తలా ఓ మూల కూర్చున్నారు ఇంట్లో జరగాల్సిన ఒక పెద్ద నష్టాన్ని బావ అడ్డుకొని అన్నింటినీ క్లియర్ చేసి ఒక రకంగా ఒక పెద్ద పండుగని తిరిగి తెచ్చాడు దీన్ని సెలబ్రేట్ చేసుకోకపోయినా పర్వాలేదు ఇలా మూడీగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు సాయంత్రం బయలుదేరాలి అనుకున్నాం కదా దానికి సంబంధించిన ఏర్పాట్లు అవి చూసుకుంటే కదా వెళ్ళగలుగుతాం అని సుభాష్ అన్నాడు ఎందుకురా దాన్ని ఒక్కటే పంపించావు దారిలో ఏదైనా జరుగుతుందేమో నాకు భయంగా ఉంది అని తులసి అనింది సరే మీ అందరికీ ఒక మాట చెప్తాను వినండి బుజ్జి ఏ ఊబిలో అయితే దిగిందో అది నాకు మొదటి నుండి తెలుసు తను నా దగ్గర ఏది దాచలేదు అన్నీ తెలుసు అంతెందుకు ఇక్కడికి వచ్చే ముందే అమ్ముని పెళ్లి చేసుకోమని బుజ్జి నా దగ్గర మాట తీసుకుంది అందుకు నేను కూడా ఒప్పుకున్నాను ఒక ఆడపిల్లకి ఇష్టం లేకుండా తాలి కడితే ఎలా సఫర్ అవుతుందో నేను నా చెల్లిని చూశాను అయినా కూడా నేను ఒప్పుకోవడానికి కారణం అమ్ము లైఫ్లోకి నేను వెళ్ళకపోతే తన లైఫ్ మరింత నాశనం అయిపోతుంది ఏం చేయాలో అర్థం కాలేదు ఆలోచించాను బాగా ఆలోచించాను అమ్ముని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అనిపించింది ఈ పెళ్లి జరిగిన తర్వాత మొదట అందరికీ నేను తప్పుగా కనిపించిన తర్వాత ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు అనిపించింది అందుకే ఒప్పుకున్నాను ఆఖరికి బుజ్జి పది రోజుల పాటు రంజిత్ అమ్ము ఒకరినొకరు చూసుకోకూడదని పూజారితో చెప్పించింది కేవలం పెళ్లి వరకు అంత నార్మల్గా ఉంటే అమ్ము బాధ మరింత ఎక్కువైపోతుందేమోనని భయపడింది లేదా ఇద్దరి మధ్య మరింత దగ్గరతనం చనువు వచ్చేస్తుందని ఇంకా భయపడింది ఎందుకంటే రంజిత్ గురించి మీకు పూర్తిగా అర్థమైంది కదా ఎక్కడ లీనియన్స్ తీసుకొని అమ్మోని మాటలతో ఏమార్చి తప్పటడుగు వేసేలా చేస్తాడేమోనని భయంతో ఇలా చేసింది బుజ్జి అన్నీ తప్పులు చేసిందని మీరు అనుకోవచ్చు చెప్పకుండా దాచి పరిస్థితిని ఇక్కడికి తీసుకువచ్చిందని మీరు అనుకుంటున్నారేమో కానీ నా చెల్లి అన్ని కరెక్ట్గా చేసింది బావతో నిజం చెప్తే రంజిత్ తనని చంపేస్తానని చెప్పాడు బుజ్జికి బావ అంటే చాలా ఇష్టం నిజం పెద్దమ్మా ఆఖరికి నీకన్నా పెదనాన్న కన్నా కూడా అసలు ఈ ప్రపంచంలో అందరికన్నా బావ అంటేనే ఇష్టం అలాంటిది చంపేస్తాను అన్న మాటని ఎలా తట్టుకుంటుంది అందుకే చెప్పకుండానే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలనుకుంది ఈరోజు బావ ఈ విషయాన్ని తెలుసుకోకపోయినా రమ్య ద్వారా నిజాన్ని బయట పెట్టాలని కోరుకుంది ఒకవేళ రమ్య కనుక చెప్పకపోయి ఉంటే తను రంజిత్ గురించి బయట పెట్టకపోయినా పర్వాలేదు కానీ అమ్ము జీవితాన్ని మాత్రం కాపాడితే చాలు అని అనుకుంది అందుకు తను ఏమైపోయినా పర్వాలేదు అని నిర్ణయం తీసుకుంది నేనేమి బావ కోప్పడంలో తప్పు ఉందని అనటం లేదు తననేమీ వేలెత్తి చూపించడం లేదు నా చెల్లికి ఏమన్నా అవుతుందేమోనని బావ భయపడిపోయాడు అందుకే ఆ బాధని కోపం రూపంలో చూపించి మొహం తప్పించి వెళ్ళిపోయాడు ఇప్పుడు తను వెళ్ళిందిగా ఖచ్చితంగా మనం వెళ్ళేసరికి ఇద్దరు చాలా చాలా మామూలు అయిపోతారు నాకు నమ్మకం ఉంది ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు దూరంగా అస్సలుండలేరు ఇక జాగ్రత్త అంటావా పెద్దమ్మ తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళు తన కనుసైగల్లో లేరు కాబట్టి భయపడుకు ఇంత జరిగాక బావ మాట్లాడకుండా ఉన్న తర్వాత బుజ్జి ఇక్కడి నుండి వెళ్ళకపోతే తనిక్కడ ఉన్న కాసేపు నరకం అనుభవించేస్తుంది అదేదో బయలుదేరితే వెళ్తున్నానన్న తృప్తి తనకి కలిగి కాస్త బాధని తగ్గించుకుంటుంది అందుకే వదిలిపెట్టాను మీలో ఎవరికైనా నా చెల్లి తప్పు చేసినట్లు అనిపిస్తే దయచేసి దాన్ని క్షమించండి చిన్నపిల్ల ఎవరికైనా ఏదైనా అవుతుందని భయపడింది ముఖ్యంగా నాకు యాక్సిడెంట్ అయినప్పుడు తను ఎంత బాధపడిందో ఎంత నరకం చూసిందో నాకు తెలుసు అందుకే మీ అందరికీ చెప్తున్నాను దయచేసి తనని క్షమించండి ముందులా ట్రీట్ చేయండి ఎందుకంటే మీలో ఒక్కరు తనను చూసి మొహం తిప్పుకున్నా తను భరించలేదు అత్తగారింటికి పుట్టింటికి మధ్య తనకి తేడా తెలియదు మీ అందరూ తనకు సమానమే అందుకే ఇంతగా చెప్తున్నాను అని సుభాష్ బాధగా చెప్పాడు రాఘవేంద్ర లేచి నువ్వు చెప్పింది నిజమే సుబ్బు పండుగ చేసుకోవాలి మనం నిజంగా నా కూతురు గురించి ఆలోచిస్తే నాకు గుండె ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది అలాంటి ఒక చెరలో ఇరుక్కుని ఉంటే ఏమైపోయేదో ఊహిస్తే నా ప్రాణం అల్లాడిపోతుంది కానీ ఈరోజు అన్నీ బయటపడి తను ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుంది చాలా సంతోషంగా ఉంది ఇక మధు గురించి అంటావా తనని పట్టడమా అది మాలో ఎవ్వరికీ చేత కాదు ఎందుకంటే మధుకి సాయం చేయడం తెలుసు కానీ మనసుని కష్టపెట్టడం తనకి అస్సలు తెలియదు ఆ విషయం మా అందరికీ తెలుసు నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు అని రాఘవేంద్ర అన్నాడు మామయ్య అర్థం చేసుకున్నందుకు చాలా చాలా పెద్ద థ్యాంక్స్ బుజ్జి ఈ పది రోజులు ఈ పెళ్లిని ఒక క్షణం కూడా ఎంజాయ్ చేయలేదు చాలా చాలా నరకం చూసింది వాటితో పాటు మరికొన్ని సమస్యలు అని సుభాష్ అనగానే అనన్యాకి అప్పటికే గుండె బరువెక్కి తనకున్న కష్టాన్ని మరింత పెంచేసిందని తెలుస్తూ ఉంటే అస్సలు ఏడుపాగక గట్టిగా ఏడుస్తూ అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోయింది అందరూ అనన్య వైపు చూడడంతో ఎక్కువ ఆలోచించకండి వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి ఆల్రెడీ బుజ్జి సమస్యల్లో ఉండి తను మరింత బరువుగా మారినందుకు బాధతో వెళ్తుంది ఇకపోతే మీకంటూ నేనొక సంజాయిషి ఇచ్చుకోవాలి మీకున్న ఆస్తికి అంతస్తుకి నేను వన్ పర్సెంట్ కూడా తూగనని నాకు తెలుసు అమ్మో వారం రోజుల ఖర్చు నా జీతం కానీ ఈ పెళ్లిని ఆపకుండా పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటంటే రేపటి రోజు ఈ పెళ్లిని ఆపితే రంజిత్ తిరిగి వచ్చాక అమ్ముని బలవంతం చేస్తాడేమోనని బుజ్జి భయపడింది అదే పెళ్లైపోతే వేరొకరి భార్య కాబట్టి ఆలోచిస్తాడు అన్న ఆలోచనతో ఈ పెళ్లిని ఆపడం గురించి ఆలోచించకుండా నాతో పెళ్లి జరపడం గురించి మాత్రమే ఆలోచించింది అందుకే నేను కూడా ఒప్పుకున్నాను మీకు పరిస్థితి అంతా అర్థమవుతుంది పెద్దవారు కానీ అమ్మోకి నేను సరిపోకపోయినా ఒప్పుకోవడానికి కారణం ఇది ఇదంతా మీకు నచ్చకపోతే మెల్లగా తన లైఫ్లో నుండి నేను బయటకు వచ్చేస్తాను ఇబ్బంది పెట్టను అని అప్పటికే అమ్మో అంటే ఒక రకమైన ఇష్టం ఉండడంతో సుభాష్ కొంచెం బాధగా చెప్పాడు అలా అనుకు సుబ్బు నువ్వు మా ఇంటి అల్లుడివి అల్లుడివి అది మేము ఎప్పుడో స్వీకరించేశాం సమస్యల్లో ఉన్న ఒక అమ్మాయిని నిట్ట నిలువున ముంచెయ్యకుండా తనను బయట తీసుకురావడానికి ప్రయత్నించావు చూడు అక్కడే నువ్వు మా ఆస్తిని అంతస్తుని మించిపోయావు ఇక అమ్మో గురించి ఆలోచించాల్సిన పని లేదు తను ఎక్కడైనా ఇమిడిపోగలదు నా బిడ్డల్ని నేను అలా పెంచాను తనకు తానుగా లేచి తన మనసులో బాధ ఉన్నా కూడా తాలిని నీ వైపు చూపించి కట్టమని అడిగింది అంటే నీ మీద ఎంత నమ్మకముందో అక్కడే నువ్వు అర్థం చేసుకోవాలి ఇకపోతే నువ్వు ఇంటి అల్లుడువైనందుకు మాకు ఎలాంటి బాధ లేదు అమ్మో కనుక రంజిత్ని ప్రేమించకుండా ఉంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా నీతో పెళ్లి వాళ్ళం ఎందుకంటే తెలియని ఇంటికి పంపించి నా బిడ్డ ఎలా బ్రతుకుతుందో అని ఆలోచించే కన్నా తెలిసిన మనిషికిచ్చి నా బిడ్డ సుఖంగా బ్రతుకుతుంది అని అనుకోవటమే మాకు చాలా చాలా తృప్తిగా ఉంటుంది కాబట్టి నువ్వు దీని గురించి అస్సలు ఏమీ మాట్లాడొద్దు మేము చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఇప్పుడే ఒక రకమైన మనశ్శాంతి దొరికింది అని దుర్గా చిన్న నవ్వుతో చెప్పి అమృత వైపు చూడడంతో అమృత ఎలాంటి ఒలుకు పలుకు లేకుండా మౌనంగా నిలబడుకొని ఉంది అమ్మో వీళ్ళంతా కాదు నువ్వు ఆలోచించుకో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే నువ్వు చెప్పినట్టు గుడ్డిగా ఫాలో అయిపోతాను అని సుభాష్ అంటూ ఉండగానే నేను ఇష్టంతోనే ఈ తాళిని కట్టించుకున్నాను బావా నీ మీద నాకు ప్రేమ లేకపోవచ్చు కానీ గౌరవం ఉంది ఇప్పుడు నీ భార్యని అయిపోయాను ఇక ప్రేమంటావా వస్తుంది మెల్లగా కొంచెం టైం పడుతుందంతే ఇక రాంగ్ అబ్బాయిని సెలెక్ట్ చేసుకొని ఈరోజు దీన్నంతటికీ కారణమయ్యానన్న బాధ నాకుంది నేను మరో రమ్య కానందుకు ఆనందంగా ఉన్నప్పటికీ నా ఇంట్లో వాళ్ళందరూ తలదించుకునేలా చేశాను మధు వదిన బాధకి కారణమయ్యాను ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంది వీటిల్లో ఏదైనా నేను సంతోషించేది జరిగిందంటే అది నీతో పెళ్ళి మాత్రమే మా అమ్మ చెప్పినట్టు నేను ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వగలను ఏ ఆడపిల్లైనా ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది ఆ మంచి అబ్బాయి రంజిత్ అనుకున్నాను కానీ కాదని నాకు అర్థమయ్యాక నాలుగు రోజులుగా నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను అనవసరమైన వాళ్ల కోసం కన్నీరు పెట్టకూడదని నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను ఏ విధంగా ఆలోచించినా నాకు నువ్వే బెస్ట్ అని అర్థమయ్యాక ఇదే నా జీవితం అని అర్థం చేసుకొని ఈరోజు మనసులో ఏ ఆలోచన లేకుండా నాకు నేనుగా లేచి తాలి కట్టించుకున్నాను ఇంతకంటే మంచి అబ్బాయి ఇంతకంటే మంచి కుటుంబం ఎక్కడ దొరుకుతుంది నేను ఇంట్లో కోడల్లా ఉండాల్సిన అవసరం లేదు కూతురిలా ఉండొచ్చు అది నాకు అర్థమయ్యాక నా తలరాత ఇదే అని నాకు నేను నచ్చ చెప్పుకున్నాను కాకపోతే కొంచెం కొంచెం టైం పడుతుంది అది నీతో పాటు ఈ కుటుంబం కూడా నాకు ఇస్తుందని నాకు తెలుసు అందుకే ధైర్యంగా అడుగు ముందుకు వేశాను ఇకపోతే నా వల్ల నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం నీకు నచ్చిన డెసిషన్ తీసుకోవచ్చు అని అమృత గొంతు బాధతో పూడుకుపోతుంటే ఎంతగానో కంట్రోల్ చేసుకుంటూ తన కన్నీళ్ళని అదుపు చేసుకుంటూ చెప్పింది రంజిత్ని ప్రేమించావు ఒకరిని ప్రేమించిన అమ్మాయిని నేనెందుకు పెళ్లి చేసుకుంటాను అని అందరిలాగే అనుకున్నాను కానీ అంత వెధవ అయ్యుండి కూడా వాడిని కంట్రోల్లో పెట్టగలిగావంటే నీ క్యారెక్టర్ అర్థం చేసుకున్నాను అన్నింటికీ మించి నా చెల్లి ఏం చెప్తే అదే నాకు వేదం తను నిన్ను చూపించి అమ్ము అయితే నీకు కరెక్ట్ ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నానన్న ఫీలింగ్ జీవితాంతం నీకు కలుగుతుంది అని చెప్పినప్పుడే నువ్వేంటో నాకు పూర్తిగా అర్థమైంది చూస్తూ చూస్తూ ఏ చెల్లి కూడా తన సొంత అన్నయ్యకి అన్యాయం చేయదు కదా అక్కడే నువ్వేంటో నాకు అర్థమైంది ముఖ్యంగా ఇక్కడికొచ్చాక ఈ పది రోజుల్లో నిన్ను చాలా చాలా గమనించాను బుజ్జి చెప్పిన మాటే నిజం నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇల్లు అదృష్టమే అవుతుంది అది నేనెందుకు కాకూడదనిపించింది అందుకే తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడిపోయాను ఇక నా సమాధానం నీకు అర్థమైందని అనుకుంటున్నాను అని సుభాష్ అన్నాడు ఇద్దరి మాటలు విన్న తరువాత అందరికీ బాధ కలిగిన సంతోషం కూడా కలిగి టైం అప్పటికే దాదాపు మధ్యాహ్నం దాటిపోవడంతో సరే ముందు అందరూ వెళ్ళి అందరి ఆలోచనలు పక్కన పెట్టి ఎవరి లగేజ్ వాళ్ళు ప్యాక్ చేసుకొని రెడీ అయితే గుడికి వెళ్ళి బయలుదేరిపోదాం అని దుర్గా చెప్పడంతో ఇక అందరూ మెల్లగా పనుల్లో పడ్డారు అన్నయ్య వదిన చాలా ఎక్కువగా ఏడుస్తుంది ఎందుకు అని దీపా చెప్పింది వివేక్ ఏం చెప్పాలో అర్థం కాక అక్కడి నుండి అందరి ముందు వెళితే బాగుంటుందా లేదా అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా రాధిక వివేక్ దగ్గరికి వెళ్ళి ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు నీ భార్య ఏడుస్తోంది వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఇప్పుడంతా సవ్యంగా ఉంది కదా జరిగిపోయిన దాన్ని తలుచుకొని బాధపడడం ఎందుకు వెళ్ళి కాస్త ఓదార్చు ఇప్పుడు మేమెవ్వరం మాట్లాడినా అంత ఓదార్పుగా అనిపించదు నువ్వు మాట్లాడితేనే బాగుంటుంది అని చెప్పడంతో వివేక్ తలా ఊపి రూంలోకి వెళ్ళాడు అనన్య మొహానికి చేతులడ్డు అడ్డు పెట్టుకుని భయంకరంగా ఏడుస్తూ కనిపించడంతో వివేక్ దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చున్నాడు పక్కన ఎవరో కూర్చున్నారని తెలియగానే అనన్య వెంటనే చేతులు అడ్డు తీసి అది బలరాం అనుకుని వెంటనే చూడగా వివేక్ కావడంతో ఏడుపుని ఆపిన ఎక్కిళ్ళు ఎక్కువ వచ్చేస్తూ ఉంటే అలానే సైలెంట్గా కూర్చుంది పక్కనే వాటర్ బాటిల్ కనిపించడంతో వివేక్ బాటిల్ తీసుకొని ఓపెన్ చేసి తాగు అని అన్నాడు అనన్య తీసుకోకుండా సైలెంట్గా ఉండటంతో తాగు అని మరోసారి చెప్పడంతో తీసుకొని కొంచెం తాగి ఎక్కిళ్ళు అలానే వస్తూ ఉంటే బాటిల్ పక్కన పెట్టి మౌనంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసాను ముచ్చట్లకి లాస్ట్ అప్డేట్ అందరికీ చిన్నదైనా సరే క్యూట్ క్యూట్గా ముద్దు ముద్దుగా మీకు బాగా నచ్చిందని నాకు అర్థమైంది అండ్ దట్టు మైరా సంజయ్ని కొట్టడం గురించి అయితే అందరూ బాగా మెచ్చేసుకున్నారు అలా ఎలా కొడుతుంది అసలు నాకు అర్థం అడుగుతాను మా సంజయ్ కాపాడకపోతే ఈ పాటికి అక్కడ రొచ్చ రొచ్చ జరిగిపోయేది పాపం వెళ్ళి కాపాడితే అది కూడా మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటే కొట్టింది పిల్లకి బాగా దెబ్బలు పడాలి కథ యాక్చువల్లీ రమ్ మైరా బాధపడుతుంది అందుకు చాలామంది సీరియల్ స్టార్టింగ్ నుండి ఏడుస్తూనే ఉంది అన్నారు ఇంకా కూడా ఏడుస్తుంది మైరా పైయ్య కొద్దీ ఇంకా ఇంకా ఏడుస్తుంది అలానే తన అల్లరి పీక్స్లో ఉంటుంది ఎంత పీక్స్ అంటే అంత క్యూట్గా ఉంటుంది మధు స్టార్టింగ్లో ఎలా ఉండేది అంతకంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది చూడండి సంజయ్కి పిచ్ ఎక్కిస్తుంది ఇక ఇక్కడ ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరి లైఫ్కి అది మైరాకి టర్నింగ్ పాయింట్ ఈ సిచ్యువేషన్ అనమాట సో ఇక్కడి నుండి కొంచెం సంజయ్ గురించి ఆలోచించడానికి ట్రై చేస్తుంది కదా ఆబ్వియస్లీ ఏ అమ్మాయి అయినా అంతే తనని మా తన మానం ప్రాణం కాపాడిన వాళ్ళని మనసులోనే గుడి కట్టేస్తుంది అలాంటిది తన భర్త కదా అలాంటప్పుడు మైరా ఎలా బిహేవ్ చేస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు మా పాప చాలా ఫాస్టివ్ అనమాట సో ముందు ముందు తన అల్లరిని ఎంజాయ్ చేస్తారు ఇక ఈ అంతా మధు దేవాన్స్ కనిపించలేదు కదా నెక్స్ట్ వాటిలో ఉంటారు మాధ్య జెంటిల్మెన్ లానే బిహేవ్ చేస్తాడు కోఫాన్ని కూడా అంతే జెంటిల్గా చూపిస్తారు కాబట్టి చూసి నెక్స్ట్ లో ఎంజాయ్ చేయండి ప్రస్తుతానికైతే అంతే ముచ్చట్లు మనం నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం రేపు మార్నింగ్ మైరా పాపతోటి అంతవరకు కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్ గాయ్స్